చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు అవి. అవి చూసి ప్రజాస్వామ్య వాదులు ముక్కున వేలేసుకున్నటువంటి వార్తలు. హయత్ హోటల్లో హైదరాబాద్లో అతి పవిత్రమైన స్థానంలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని చెప్పుకుంటున్నటువంటి పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక హోటల్కి వెళ్ళారు. ఏదో టిఫిన్కి వెళ్తే పర్వాలేదు, లేదో బంధువులు కలవడానికి వెళ్తే పర్వాలేదు, ఎవరిని కలవడానికి వెళ్ళారు వాళ్ళు? ఆయన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారిని కలవడానికి వెళ్ళారు. అంటే వారి పేరు సుజన చౌదరి గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు కామినేని శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరిని కలవడానికి వెళ్ళారు. కామినేని శ్రీనివాస్ గారు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. సుజన చౌదరి గారు ఏ పార్టీ? జనతా పార్టీ. వీరి మూలాలు ఎక్కడ? తెలుగుదేశం. వీరు భారతీయ జనతా పార్టీలో ఉంటారు, తెలుగుదేశం పార్టీకి శ్రమ చేస్తారు, వర్క్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో 24 గంటలు టచ్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమే భారతీయ జనతా పార్టీలో మెలుగుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను. కమలవనంలో పచ్చ పుష్పాలు వీరిద్దరూ కూడా. వీరిద్దరూ కూడా రమేష్ కుమార్ గారితో కలిసి హయత్లో గంటన్నర పాటు ఎందుకు చర్చించారు? ఇది తేలాలి. దొంగలు వీళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ నాయుడు గారు. రమేష్ కుమార్ గారు చేసినటువంటి తప్పు దొరికిపోయింది. ముగ్గురు దొంగలు కలిసి ఎవరి మీద కుట్ర చేశారని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ కుట్ర చేశారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ ఎస్సిసి రమేష్ కుమార్ గారు హైకోర్టులో వాదనలు పెట్టారు, కేసు వేశారు. ఎంతమంది ప్లేయర్లను పెట్టారండి? సుప్రీంకోర్టులో ఏ ప్లేయర్లను పెట్టారండి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రాజ్యాజ్ఞబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఫీజు అన్ని చెల్లించగలుగుతాడండి? ఇంత వ్యయాన్ని కట్టగలుగుతాడండి? ఎక్కడి నుంచి కడుతున్నారు ఈ డబ్బంతా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు కట్టి ఈ ప్రభుత్వం మీద భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. రమేష్ కుమార్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయినటువంటి వ్యక్తి, ఒక కుట్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ప్రభుత్వం మీద ధ్వజమెత్తి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఒక రాజకీయ పక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. ఆయన ఇవాళ హయత్లో దొరికిపోయాడు. ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? కలిసి ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇదే కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ కోర్టులో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదది, కేవలం రమేష్ కుమార్ గారికి అండగా ఉండటం కోసం వేసినటువంటి పిటిషన్. అది లాలూచిపడి వేశారు. ఆయన పిటిషన్లో ఏముందో సేమ్ ఈయన పిటిషన్లో కూడా అదేగా కట్ అండ్ పేస్ట్ పెట్టి చేసినటువంటి సందర్భం. అంత కుమ్మక్కైపోయారు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు, రమేష్ కుమార్ గారు అందరూ రాజ్యాంగ వ్యవస్థ అనేది లేనే లేదు, ఈ రాజ్యాంగ వ్యవస్థని తెలుగుదేశం చేతిలో ఒక తోలుబొమ్మలాగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. నేను అడుగుతా ఉన్నా, రమేష్ కుమార్ గారు మీరు ఐఏఎస్గా చేశారు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు, మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు ధర్మం తెలిసి ఉంటే, న్యాయం తెలిసి ఉంటే తక్షణమే మీరు తప్పుకోండి. ఇలాంటి దుర్మార్గమైన పనుల నుంచి మీరు వాలంటీరీగా తప్పుకుంటే మీ గౌరవం ఉంటుంది, అలా కాకపోతే మాత్రం మీ గౌరవం ఉండదు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. ఎవరైతే ఈ రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు పనులకు తెర తీశారో
ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. వారిని తక్షణమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, భ్రష్టు పట్టించేటటువంటి ఆలోచన, ఒక వ్యవస్థని గౌరవించవలసినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా హయ చోటల్లో తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వ్యవస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని మనం చేస్తున్నాం. కాబట్టి రమేష్ కుమార్ గారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి తక్షణమే వారి మీద యాక్షన్ తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. 2 వారాల్లో ఇంకా వాస్తవాలు బయటకు రాబోతున్నటువంటి సందర్భం. హైకోర్టులో సుప్రీంకోర్టులో హరీష్ సాల్విని పెట్టారు. హరీష్ సాల్వి అంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది? ఎవరు పే చేస్తున్నారు? ఇది సుజనా చౌదరి గారు పే చేస్తున్నాడా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పే చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు పే చేస్తున్నారా? ఎవరు పే చేస్తున్నారు? ఇదంతా కూడా దొరికిపోయిన దొంగలు వీరు. దొంగ రమేష్ కుమార్ గారు తక్షణమే, నేను ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి పత్రికల్లో వస్తున్నాయి, టీవీ ఛానల్స్లో వస్తున్నాయి, మాట్లాడరే రమేష్ కుమార్ మాట్లాడు, సుజనా చౌదరి మాట్లాడు, కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడు, పేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకున్నారా రండి బయటికి, మీరు తప్పు చేశారు కాబట్టి ఇంతవరకు మాట్లాడలేకపోతున్నారు, మీరు దొంగలు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, మీరు కుట్రదారులు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఆ గదిలోకి వెళ్ళి ఏమేం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఫేస్ టైంలో ఎవరితో మాట్లాడారు, ఫోనులో ఎవరితో మాట్లాడారు, మీ బాస్ చంద్రబాబుతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారు చెప్పాలి. తక్షణమే దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆ ముగ్గురు మీద ఉన్నది. ఆ ముగ్గురే కాదు, రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి రమేష్ కుమార్ ఎందుకు నోరు మెదపలేదు? దొంగ కాబట్టే నోరు మెదపలేదు. ఇప్పటికైనా నోరు మెదిపి ఆ ముగ్గురితో ఏమి సంభాషించాడో బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా పోలీసులకు లొంగిపోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తక్షణమే ఆ ముగ్గురు నోరు విప్పాలి, తెలుగుదేశం నోరు విప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు విప్పి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడకపోతే మీరు ఆ తప్పు చేసినట్టుగానే ప్రజలు ప్రభుత్వం భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆ నాలుగో వ్యక్తి చంద్రబాబు అయి ఉండొచ్చు, రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, మరి మనకు తెలియదు, దాన్ని క్లియర్గా కనిపించడం లేదు. హోటల్ ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చు, మీడియేటర్ కావచ్చు, వైసీపీ నుంచి కేసు ఫైల్ చేయటం కాదు ఇక్కడ వాళ్ళిద్దరూ కలవడానికి సంబంధించి. నేను చెప్పేది అంటే కేసు ఫైల్ చేయటం కాదు, ఎస్సీసీలో ఉండి కమిషనర్ని ఇప్పటికే ఆయన చెప్పుకుంటూ హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకుంటూ ఉండి ఒక ప్రైవేట్ హోటల్లో ఒక రాజకీయ పార్టీ వారితో కలిసినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలనేది నా డిమాండ్.